విశాఖ ఏజెన్సీ ప్రాంతమైన పెదబైలు మండలంలో రూడకోట పంచాయతీ సర్పంచ్ కాతారి సురేష్ కుమార్ పంచాయతీలోని వివిధ గ్రామాలకు వెళ్లి మన్యంలో పెరుగుతున్న కరోనా కేసుల దృష్ట్యా గ్రామస్తులకు ముందస్తు జాగ్రత్తలపై అవగాహన కల్పించడం జరిగింది ఇందులో భాగంగా గ్రామంలోని ప్రతి ఇంటికి వెళ్లి మాస్కులు ధరించాలని ఎక్కువ మంది జనాలు కూడిన ప్రదేశంలో భౌతిక దూరం పాటించాలని శానిటైజర్స్ హ్యాండ్ వాష్ నిత్యం వాడుతుండాలన్నారు అత్యవసర పరిస్థితుల్లో తప్ప బయటకు వెళ్లొద్దని చంటి పిల్లలను జాగ్రత్తగా చూసుకోవాలని సూచించారు ఒకవైపు రాష్ట్ర మంతిటా వ్యాక్సినేషన్ జరుగుతున్నప్పటికీ అధిక సంఖ్యలో కేసులు నమోదవుతుండటంతో వారపు సంతలు రద్దు చేయటం జరిగిందన్నారు అలాగే గిరిజన ప్రాంత ఆరాధ్య దైవమైన మొదకొండమ్మ తదితర జాతర మహోత్సవాలు కూడా రద్దు చేశామని కరోనా నుండి బయటపడాలంటే ముందస్తు జాగ్రత్తలు ఒకటే మార్గమని తెలిపారు నమస్కారం మరి ప్రస్తుతం దేశాన్ని అలాగే రాష్ట్రాన్ని వణికిస్తున్నటువంటి కరోనా సెకండ్ వేవ్తో మరి దేశం రాష్ట్రం అతలాకుతలం అవుతుంది మరి ఇప్పుడున్న పరిస్థితుల్లో ప్రజలందరూ కూడా సురక్షితంగా ఉంటూ మరి ఎవరు కూడా గ్రామాలు విడిచి వేరే గ్రామాలకు వెళ్లకుండా అందరూ కూడా శుభ్రంగా అంటే చేతులు కాళ్ళు శుభ్రంగా శుభ్రపరచుకుంటూ మరి వేరే గ్రామాలకు వెళ్ళినప్పుడు ఖచ్చితంగా మాస్కులు ధరించడం లేదంటే శానిటైజర్లు వాడడం అనేది విధిగా ప్రజలు చేయాలి మరి పంచాయతీ అన్ని గ్రామాల్లో కూడా నేను అందరికీ వివరిస్తున్నాను మరి ముంచంపూట్లో మొన్ననే మా పార్టీ అధ్యక్షుడు అరిసెల్ చిట్టిబాబు గారు కూడా కరోనాతో మరణించడం జరిగింది అదేవిధంగా పాడేరులో కూడా సుమారు నాలుగైదు కేసులు మొన్ననే చనిపోవడం జరిగింది కాబట్టి ఏజెన్సీలోనే కాదు మొత్తం మన గ్రామ ప్రజలందరూ వేరే ప్రాంతంలో ఎక్కడున్నా సరే సురక్షితంగా ఉండాలని చెప్పి అందరూ కూడా భౌతిక దూరాన్ని పాటిస్తూ మాస్కులు విధిగా వేసుకుంటూ వీలైనంత వరకు ప్రయాణాలు తగ్గించుకుంటూ తమ తమ గ్రామాల్లో ఉండాలని మరి మీడియా ముఖంగా మీ అందరూ కూడా తెలియజేస్తున్నాను అందరూ కూడా జాగ్రత్తగా మరి ఇప్పుడు ప్రభుత్వం కూడా నైట్ కర్ఫ్యూ విధించడం జరిగింది పది నుంచి ఐదు వరకు అలాగే గ్రామాల్లో కూడా ఇప్పుడు మండలాల్లో కూడా పది నుంచి రెండు గంటల వరకే దుకాణాలు కూడా పెట్టడం జరుగుతుంది అలాగే ప్రభుత్వం కూడా ఈరోజు ఏదైతే జాతరలో మరి ఏజెన్సీలు మోదకొండమో తల్లి పండగ అంటే అది చాలా పెద్ద పండగ అలాంటి పండుగను కూడా ఈరోజు క్యాన్సిల్ చేసే పరిస్థితి మరి గ్రామాల్లో అన్ని పంచాయతీల్లో కూడా సంతలు కూడా మరి క్యాన్సిల్ చేసినటువంటి పరిస్థితి ఇప్పుడు కరోనా చాలా తీవ్రంగా ఉంది కాబట్టి ప్రజలందరూ కూడా దాన్ని గుర్తించి ఎవరు జాగ్రత్తలు వాళ్ళు పాటించాలని కోరుకుంటూ ఈ అవకాశాన్ని ఇచ్చినటువంటి మీడియా ప్రతినిధులకు నేను అవస్కారాలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటున్నాను